మనం ఓటు వేసినప్పుడు ఏమంటామంటే మనకేంది లే అనుకుంటాం, మరి పట్టించుకోం మనం. వాళ్ళు ఇంకొక మాట చెప్పారు గమనించడం అంటే, మన దాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండే పుసుకునే కాంప్లైంట్ ఇచ్చేది మూతపడగాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయాడు. అంటే అధికారాన్ని తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి పార్టీలు మారేటువంటి దుర్మార్గమైన సంస్కృతి మీరు చూస్తున్నారు. కానీ ఎక్కడన్నా మీరు వీళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఓటే నా కొడుకు అని చెప్పంటారు, చెప్పండి. ఎవరికి బాధతో వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే బాధపడతారు తప్ప పక్కోడు కూడా స్పందించరు. ఎందుకు ఏదైనా ఇష్యూ వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ గయ్యలు లేతే సమస్య పరిష్కారం అయితే అట్లా ఐక్యత ఉంటుంది. కానీ ఎందుకో మన పట్టణాల్లో చూస్తాం పక్కింటోనికి ఏమైనా ఆపదించ కూడా ఆదుకోని పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవో ఇట్లాంటివన్నీ కూడా కనపడతా ఉన్నాయి. డెఫినెట్గా నేను మొత్తుకుంటేనే ఉన్నాను, ఇప్పుడు కాదు మొత్తుకునేది. మీరు చూసిందో మన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నేను అడిగినాను, ముఖ్యమంత్రి గారు 2 గంటలు మాట్లాడతాడు, హరీష్ రావు గారు 2 గంటలు మాట్లాడేది, కేటీఆర్ కూడా 2 గంటలు మాట్లాడేది. మీరంతా ఏం మైకాలు ఉన్నారంటే మొత్తం ఈ ఫ్లైఓవర్ బ్రహ్మాండంగానే ఇది ఈ రోడ్లు పరిమాణం కానీ రంగులు పూస్తున్నా కానీ సంతోషపడ్డారు. కానీ అన్నిట్లో నంబర్ 1 తెలంగాణ అని చెప్పింది ఎవరు చెప్పింది ఈ మాట? ఎవరు చెప్పిందమ్మా? విన్నారు ఎప్పుడన్నా? తెలంగాణ అన్నిట్లో 1 అనమాట. నేను లేచి అడిగిన అన్నిట్లో 1 నిజమే కానీ పుస్తలతాలు తెగిపోయిన దాంట్లో కూడా 1 తెలుసా? మొత్తం దేశంలో ఉత్తరప్రదేశ్ జనాభా 24 కోట్లు, ఉత్తరప్రదేశ్ జనాభా 24 కోట్లు, 24 కోట్ల జనాభాకు లిక్కర్ ఆదాయం 35,000 కోట్లు వస్తే ఇక్కడ 4 కోట్ల జనాభాకు లిక్కర్ ఆదాయం 45,000 కోట్లు, 45,000 కోట్లు. మొత్తం దేశంలో అతి ఎక్కువ లిక్కర్ తాగే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. దీని గురించి ఎవరు చెప్పారు? నీవు పుస్తకాలు కట్టడానికి నీవిచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కుల విలువ 2,000 కోట్లు, 2,200 కోట్లు, కానీ కూలి పని చేసుకొని చిన్న చిన్న నౌకరీ చేసుకొని ఆ సాయంత్రం కాగానే ఒకప్పుడు తాగుడంటే చుట్టపొడితే దావతుండేది, ఎప్పుడో చుట్టపొడితే దావతుండేది, లేకపోతే ఆదివారం ఆదివారమే సెలవు ఉంటే దావతుండేది, ఇంత మటన్లో చికెన్ తెచ్చుకొని తిరిగి రోజు దావతలు అయిపోయినాయి, రోజు చుట్టపొడచ్చినట్టు అయిపోయింది. వచ్చిన పైసలన్నీ నాకు తెలిసి ఇలా ప్రజలు సంపాదించిన డబ్బులలో అతి ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేటువంటి దేనికంటే లిక్కర్ మీద ఖర్చు అవుతుంది. కేసీఆర్ పింఛన్ ఇచ్చిన సంబరపడుతుంది, 2,000 రూపాయలు ఇస్తాడు కేసీఆర్, ఎక్కడి నుంచి తెచ్చుతాడు మాకు తెలియదు కానీ నా పెద్ద కొడుకు అని చెప్పింది. కళ్యాణలక్ష్మి 2,000 కోట్లు అయినా సంబరపడుతుంది, మా కళ్యాణలక్ష్మి ఎవరు ఇస్తారంటే మేనమామ ఇస్తున్నా అని చెప్పి సంబరపడుతుంది. అడ్డగోలు హామీలు ఇస్తున్నప్పుడు ఎవరైనా ప్రశ్నించినా ప్రశ్నించరు. ఇవాళ మీకు తెలుసో తెలియదో పుస్తల తాళ్ళు కట్టడానికి మహిళలకు ఇచ్చే కళ్యాణలక్ష్మి చెక్కుల డబ్బు 2,000, 2,500 కోట్లు అయితే పుస్తల తాళ్ళు తెంపడానికి తండ్రి లేని పిల్లలుగా భర్త లేని భార్యలుగా ఉండడానికి మన దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బు 45,000 కోట్లు లిక్కర్లు అని చెప్తున్నాడు. ఎంతమంది చచ్చిపోతున్నారు మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ వీక్లో వచ్చిందంటే వాడు తాగే రోడ్ల మీద ఉంటే అయ్యో పాపం వెళ్ళి లారీట్లు ఎక్కగల అని చెప్పి మనం పక్కకు తీసిపో పోతాం. ఒక గట్లాడి దుస్థితి ఉంది. అందుకనే ఇవన్నీ పోవాలని మనలో కొట్లాడుతున్నాం, కానీ కొట్లాడితే సపోర్ట్ గట్టి కూడా కొట్లాడుతాం. కాబట్టి డెఫినెట్గా ఇట్లాంటి వాటికి పరిష్కారం చెప్పేటట్టు నేను మీ వెంట ఉంటానని ఒక మాట అయితే ఇస్తున్నాను. ఈ వక్ఫ్ బోర్డు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం ఎవడు చేసినా చీల్చి చెండాడు దాంట్లో నేను ఉంటా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.